వెల్కమ్ టు అపోలో ఆరోగ్య వస్తు సో ఈరోజు మనం వరల్డ్ హార్డ్ డే గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు ఏంటి వరల్డ్ హార్డ్ డే అంటే ఇయర్ థీమ్ ఏంటి వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి జై శివకుమార్ చీఫ్ ఆఫ్ కార్డియాలజీ అట్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్ చీఫ్ స్టూడియోలో ఉన్నారు సో శివకుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి హలో సో అసలు ఏంటండి వరల్డ్ హార్డ్ డే అంటే ఏంటి అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి బికాస్ చాలా మందికి తెలియదు అండ్ దగ్గరలో మనకి వరల్డ్ హార్ట్ డే కూడా రాబోతోంది సో ఏం చెప్తారు సార్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సెప్టెంబర్ వీ సెలబ్రేట్ దిస్ వరల్డ్ హార్డ్ డే యాక్చువల్లీ టూ థౌసండ్ ట్వెల్వ్లోని ది బేసికల్లీ వరల్డ్ లీడర్స్ హ్యావ్ మెట్ అండ్ ద డిసైడెడ్ దట్ టు కంటైన్ ద డిసీజ్ అంటే బేసిక్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సీడీస్ అంటాం ఈ ఎన్సీడీస్ని ఎలా తగ్గించాలి సో దాని గురించి వరల్డ్ లీడర్స్ అందరూ టూ థౌజండ్ ట్వెల్వ్లో కలిసి They decided that you know by 2025 we will reduce the NCDs by 25 percent. So, to achieve that goal, every year on 29th of September, the C V D community and the cardiovascular disease community community includes the patients, the healthcare professionals, the doctors, the whole health industry, they all meet on a platform.

ఈసారి వరల్డ్ హార్డ్ డే థీమ్ ఏంటంటే యూస్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ దాని మీనింగ్ ఏంటంటే లైక్ బేసిక్లీ యూజ్ హార్ట్ టు టేక్ ది బ్యాలెన్స్డ్ వ్యూ ఇట్ మీన్స్ దట్ బేసిక్గా మనం మనం హార్ట్తోని ఆలోచించి మన లైఫ్ స్టైల్ మార్చుకుని సిమిలర్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని

మీకు మీ ఇంట్లోని ఎవరికైనా మీ పెద్దవాళ్ళకి ఇంట్లో ఎవరికైనా హార్ట్ డిసీజెస్ ఉంటే హార్ట్ పేషెంట్స్ ఉన్నారంటే లేకపోతే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లైక్ బ్లడ్ ప్రెషర్ ఉంది డయాబెటీస్ ఉంది ఒబిసిటీ ఉంది ఆర్ ఆల్రెడీ నోన్ కార్డిక్ పేషెంట్స్ ఉన్నారు వీళ్ళందరికీ ఈ అన్ఫోర్సీన్ ప్యాండమిక్లోని డోంట్ డిలే ద ట్రీట్మెంట్ డోంట్ కీప్ దమ్ ఎట్ హోమ్ వీ హెపరేటింగ్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ పేషెంట్స్ టోటలీ డిఫరెంట్లీ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళ భయం మూలాన్ని హాస్పిటల్కి రాంటేదో కోవిడ్ వస్తుందేమో అని కానీ దానివల్ల వాళ్ళు అసలు తనకే ఇంకా నష్టం చేసుకుంటున్నారు సో నా ఒకటే ఎపీల్ ఏంటంటే అందరితోని ప్రతి వాళ్ళతో ఎపీల్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ యు ఆర్ ఎ కార్డెక్ పేషెంట్ ఆర్ మీకు హార్ట్కి సంబంధించి ఏదైనా డిసీజెస్ ఉన్నాయంటే లేక మీకు బ్లడ్ ప్రెషరు షుగరు చాలా రోజుల నుంచి మీరు చూపించుకోలేకపోతే మాత్రం ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి యూ మస్ట్ గో టు ద హాస్పిటల్ అట్లాగే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీ ప్లీజ్ యూజ్ అంబులెన్స్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ దే ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్ యూ కెన్ రీచ్ ద హాస్పిటల్ ఇన్ టైమ్ అండ్ యూ కెన్ బి సేవ్డ్ సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత సార్ ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు సో కొంతమందికి ఆ కోవిడ్ ఎక్కువగా ప్రభావం చూపించవచ్చు కొంతమందికి చూపించకపోవచ్చు బట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా యూను ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు అండ్ వాళ్ళకి అటాక్ అయితే కోవిడ్ మళ్ళీ వాళ్ళని చాలా ఇది చేస్తుంది అనేది మనం చాలా వింటూ ఉన్నాం సో అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కోవిడ్ అటాక్ అయితే అసలు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ అబ్సల్యూట్లీ అండి బేసికలీ కోవిడ్ అనేది మాత్రం ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టం ఇన్వాల్వ్ చేస్తున్నది యాజ్ ఎ ప్రెజెంటేషన్ గాను కానీ వెరీ సూన్ హార్ట్ మాత్రం ఇన్వాల్వ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతున్నది సో కోవిడ్ మూలాన్ని హార్ట్ అటాక్స్ హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయి సిమిలర్లీ హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళకి ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఉన్న ఉన్నవాళ్ళకి కోవిడ్ మూలాన ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి ది ఫస్ట్ థింగ్ మనం ఏం నోటీస్ చేసామంటే బ్లడ్ ప్రెషర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది అట్లాగే కోవిడ్కి ఒక సబ్సెట్స్ ఒక హై రిస్క్ గ్రూప్ అంటున్నాం అంటే మేల్ స్పెషలీ ఏంటంటే మేల్స్లో ఎక్కువగా ఉంది ఫీమేల్స్ కన్నా ఎక్కువగా కోవిడ్ కోవిడ్ తీవ్రత మేల్స్లో ఎక్కువగా చూపిస్తున్నది ఆల్దో ఇద్దరు సెక్సెస్ని ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సేమ్ వే బట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఆర్ మోర్ ఇన్ ద మేల్ అట్లాగే ఏజ్ ఏజ్డ్ పీపుల్ మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంది కోవిడ్ రిస్క్ ఉంది సిమిలర్లీ హార్ట్ రిస్క్ దాని ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా ఉన్నది డయాబెటీస్ కు దాని మనకి కోవిడ్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నది అంటే ఇట్స్ బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనొచ్చు అంటే మేబీ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ కోవిడ్ ఎక్కువగా అవుతున్నది ఆర్ కోవిడ్ మూలానికి దాను ఈ ఈ డిసీజలు అన్నీ ఎక్కువ పెరుగుతున్నాయి సో ఇట్స్ బోత్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ కానీ హార్ట్ పేషెంట్స్ మాత్రం డెఫినెట్గాను కోవిడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే సపోజ్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పటివరకును ఆర్ ఆల్రెడీ వాళ్ళకి ఏదో స్టెంటింగో బైపాస్ సర్జరీ అయిందంటే మాత్రం వాళ్ళకి కోవిడ్ వస్తే మాత్రం కాంప్లికేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళు మాత్రం కోవిడ్ తట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది సో అందు గురించి ఈ పేషెంట్స్కి ముఖ్యమైన మెసేజ్ నేను ఏమి చెప్తానంటే ఇట్లాంటి పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసుకోకూడదు మనం ఏంటంటే కోవిడ్ మూలాన్ని కోవిడ్ భయం వల్ల హాస్పిటల్కి వెళ్లకుండా పర్లేదు మందుల మీద ఫోన్ల మీద ఎంతవరకు అఫ్కోర్స్ టెలికన్సల్టేషన్స్ ఉంది టెక్నాలజీ ఉంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అందరూ బట్ దిర్ ఈజ్ వన్ స్టేజ్ వేర్ యూ హవ్ టు గో టు ద డాక్టర్ మీరు వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంది మీ ఉన్న కార్డియాలజిస్ట్కి లేకపోతే ఉన్న హాస్పిటల్కి మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే మీ కోవిడ్ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ యాజిటీస్ పెరుగుతున్నాయి హార్ట్ అటాక్ మిమిక్ చేస్తున్నది అంటే హార్ట్ అటాక్లో కొన్ని ఎంజైమ్స్ ఎలివేటెడ్ ఉంటాయి అవికి దాన్ని కోవిడ్లో ఎక్కువగా కనిపిస్తున్నది హార్ట్ ఫెయిలియర్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇది రెస్పిరేటరీ డిసీజు బట్ రెస్పిరేటరీ డిసీజ్ మూలన ఏంటవుతుందంటే హార్ట్ మీద లోడ్ పెరిగిన వల్ల హార్ట్కు దాన్ని వీక్ అవుతున్నది సిమిలర్లీ హార్ట్కి ఇన్ఫెక్షన్ వస్తున్నది ఈ హార్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల మాయా అడైటిస్ అంటారు దాన్ని సో వీటన్నిటి మూలంగా ఏంటంటే హార్ట్ ఫెయిలియర్స్ ఎక్కువ అవుతున్నాయి హార్ట్ కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి అట్లాగే ఒక హార్ట్ రేట్ తగ్గుతున్నది బ్రాడీ కార్డి అండ్ ఎరిద్మియాస్ అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ సార్ ఎగైన్ చాలా కామన్గా ఉన్నాయి కోవిడ్లోని సో ఎవరికైనా శాచురేషన్స్ తక్కువ ఉండి హార్ట్ రేట్ మాత్రం తగ్గుతుంటే మాత్రం మీరు యూ మస్ట్ గో టు ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో ఇదివరకే గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పుడు ఈ కరోనా సోకితేనో అది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని మనకు తెలుస్తుంది చెప్తున్నారు సో అపోజ్ హ్యావింగ్ ఎ బెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు సో ఆల్ ఓవర్ ఇండియా సో ఈ టెక్నాలజీతో మనం ఈ తగ్గించవచ్చు అంటారా అపోలో ఈజ్ యూజింగ్ ద టెక్నాలజీ టు ఎట్ ఇట్స్ బెస్ట్ టు బ్రింగ్ ద సొల్యూషన్స్ ఫర్ ద పేషెంట్స్ సో జనరల్గా ఎవరికైనా చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళు ముందుగా ఏం చేస్తారంటే ఒక ఏదో పక్కన ఉన్న డయాగ్నోస్టిక్స్ సెంటర్కి వెళ్తారు లేకపోతే నర్సింగ్ హోమ్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకుంటారు ఆ ఈసీజీ దాన్ని ఇంటరప్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి దానికి చెప్పేసరికి ఆల్రెడీ చాలా టైం వేస్ట్ అవుతున్నది సో వీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ ఇన్ అపోలో హాస్పిటల్ వన్ టెక్నాలజీ హబ్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ హార్ట్ కమాండ్ సెంటర్ సో ఇట్స్ లైక్ ఎ కమాండ్ సెంటర్ వీ హ్యావ్ ఎ సెంట్రలైజ్డ్ మానిటర్స్ వేర్ కార్డియాలజీస్ ఈజ్ సిట్టింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు వేరియస్ నర్సింగ్ హోమ్స్ అండ్ వేరియస్ హాస్పిటల్స్ అండ్ వేరియస్ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ సో దాంట్లో ఏమవుతున్నాయంటే ఏ పేషెంట్ని ఈసీజీ తీసుకుంటే ఈసీజి తీసుకున్నగానే ఇమీడియట్గా వీ హ్యావ్ ప్లేస్ దీస్ మిషన్స్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద సిటీ అండ్ అవుట్ సైడ్ ఆల్సో లైక్ యాజ్ ఫార్ అస్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో దెర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు అస్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ బై దీస్ మిషన్స్ ద మూమెంట్ ఈసీజీ ఈస్ టేకెన్ అదే టైంకి ఆ ఈసీజి మాకు రిలే అవుతుంది సో వితౌట్ ఎనీ టైమ్ లాస్ సైమల్టేనియస్లీ ద మూమెంట్ ఈసీజి గ్రాఫ్ ఈస్ కమింగ్ ఇన్ ద ద పేషెంట్

ఆన్ గోయింగ్ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ ఎంత త్వరగా అంటే బేసిక్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే హార్ట్లో మూడు రక్తనాళీలు ఉంటాయి త్రీ పైప్స్ త్రీ ఆర్టరీస్ అంటాం ఈ రక్తనాళీలో ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు కంప్లీట్గా బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది దానివల్ల పెయిన్ సివియర్ పెయిన్ వస్తుంది సో ఎంత త్వరగా మనం ఆ బ్లాక్ క్లియర్ చేసుకోగలిస్తే అంత త్వరగా పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడు పెయిన్ తగ్గుతుంది అండ్ లైఫ్ సేవ్ అవుతుంది సో ఇది వరకు ఏంటంటే మనం కొన్ని మెడిసిన్స్ ఇచ్చి క్లాట్ బస్టర్ ఇంజెక్షన్స్ ఉండేవి అవి ఇచ్చి క్లాట్ డిజాల్వ్ చేసేవాళ్ళం కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఎవరికి అటాక్ వచ్చిన వాళ్ళకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకుని వాళ్ళని హాస్పిటల్ హార్ట్ అటాక్ ఆన్ గోయింగ్ హార్ట్ అటాక్ ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి వాళ్ళు యాంజోగ్రామ్ చేసి బ్లాక్ అయిన ఆర్టరీని ఓపెన్ చేస్తాం దాన్ని ప్రైమరీ యాంజోప్లాస్టీ అంటాం ఇప్పుడు ఈ సమయంలో ఈ కోవిడ్ సమయంలో బికాస్ లాజిస్టిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిమిలర్లీ సమ్ హాస్పిటల్స్ బికాస్ ది అదర్ ఐసీయూస్ ఇన్వాల్వ్ ఉన్న వల్ల ఇనీషియల్గా ఒపీనియన్ ఏమొచ్చిందంటే మనం వీళ్ళకి ప్రైమరీ యాంజోప్లాస్టీ అవాయిడ్ చేసుకుని క్లాడ్ బస్టర్ ఇంజెక్షన్స్ ఇస్తే మంచిదని బట్ అగైన్ అంటే బేసిక్లీ ఇవి గైడ్ లైన్స్ కాదు దీస్ ఆర్ ద గైడెన్సెస్ బికాజ్ ఇట్స్ టూ ఎర్లీ సో గైడ్ లైన్స్ ఈజ్ బేసిక్లీ ఆన్ ఎవిడెన్స్ బేస్ ఉంటుంది కానీ ఇది గైడ్లైన్స్ కాదు ఇది గైడెన్స్ ఏంటంటే ఇప్పుడు మళ్ళా మారే ఈ ప్రకారం ఏంటంటే ఫస్ట్ సిక్స్టీ మినిట్స్ నైంటీ మినిట్స్ సాధ్యమైనంత వరకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయడమే మంచిది దాని గురించి అపోలో హాస్పిటల్ మేము అన్ని సెంటర్స్లోని మేము ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ప్రొవైడ్ చేస్తున్నాం సో వితౌట్ టైం వేస్ట్ వితిన్ సిక్స్టీ మినిట్స్ ఈవెన్ కోవిడ్ ఉన్న వాళ్ళకు తాను సపోజ్ పేషెంట్ సస్పెక్టెడ్ కోవిడ్ ఉన్న వాళ్ళకి మేము కోవిడ్ పాజిటివ్ అని ట్రీట్ చేసి అంటే వీ సస్పెక్ట్ దెమ్ యాజ్ కోవిడ్ పాజిటివ్ అండ్ వాళ్ళని ఓటీలో తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి వాళ్ళకి యాంజోగ్రామ్ చేసి ఆంజోపాటీ చేస్తాం దాని తర్వాత కోవిడ్ టెస్ట్ పంపిస్తాం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోవిడ్ రిజల్ట్ వచ్చినప్పుడు కోవిడ్ నెగిటివ్ ఉంటే మాత్రం వాళ్ళు గ్రీన్ హాస్పిటల్లోనే ఉంటారు గ్రీన్ ఛానల్లోనే ఉంటారు కోవిడ్ పాజిటివ్ వస్తే మాత్రం ఆ పేషెంట్ వాళ్ళ కోవిడ్ ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం సో బీపీ ఉన్న వాళ్ళకి సార్ వీళ్ళకి మందులతో తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటారా బికాజ్ ఈ మధ్య కాలంలో ఎరోనాబ్జ్ అనే పేరు ఎక్కువగా వింటూ ఉన్నాం సో అసలు ఏంటి ఎరోనాబ్జ్ అంటే ఏంటి దీనికి బీపీకి రిలేషన్ ఏంటి అసలు అంటే మీ రెండు క్వశ్చన్స్ నేను సెపరేట్గా ఆన్సర్ చేస్తాను ఫస్ట్ అన్నది బీపీ అన్నది యాక్చువల్గాను బిగినింగ్లోని అంటే మీకు కోవిడ్ గురించి కొంచెం మనం అర్థం చేసుకోవాలంటే కోవిడ్లోని ఒక స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయి కోవిడ్ మీద ఓకే కోవిడ్కి ఆ వైరస్ చుట్టుపక్కల అంతాను ఆ స్పైక్ ప్రోటీన్ అన్నది ఒక రిసెప్టర్కి వెళ్ళి అటాచ్ అవుతుంది మన బాడీలో అది అయ్యే రిసెప్టర్ని ఏస్ టూ ఏస్ టు రిసెప్టర్స్ అంటారు సో కోవిడ్ స్పైక్ ప్రోటీన్ ఏస్ టూ రిసెప్టర్స్ ఇవి రెండు కంబైన్ అయినప్పుడే అది మన కోవిడ్ వైరస్ అనేది సెల్ ఎంట్రీలో అవుతుంది బాడీలో ఎంటర్ అవుతుంది సో కొన్ని బీపీ మెడిసిన్స్ ఉన్నాయి దాన్ని ఏస్ టూ ఇన్హిబిటర్స్ అంటారు అంటే దాంట్లోని ఇవి బీపీ మెడికేషన్స్ లో సాటన్ వెల్ సాటన్ టెల్మి సాటన్ ఇవన్నీ ఉన్నాయి సో బిగినింగ్లో ఏమన్నా అంటే ఇది బేసిక్లీ ఈ మెడిసిన్స్ మూలాన్ని ప్రాబబిలీ కోవిడ్ పెరుగుతుందేమో బికాజ్ అవికి దాని ఏస్ టూ ఇనిబిటర్స్ ఏస్ టూ ఇనిబిటర్స్ ఆల్రెడీ ఈ మందులు తీసుకునే వల్ల బ్లాక్ అయిపోతే వైరస్ ఈజీగా ఎంటర్ అయిపోతుందని బట్ దాని తర్వాత రీ చాలా స్టడీస్ వచ్చాయి దాంట్లో తేలిందంటే దీన్ని ఈ బీపీ మెడిసిన్స్ మూలాన్ని మాత్రం మనకి కోవిడ్కి ఎటువంటి రకం రిస్క్ పెరగదు అండ్ ఈ బీపీ మందులు మానకూడదు స్టాప్ చేయకూడదు సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ దానివల్ల మనకి ఏం రిస్క్ లేదు సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆన్ బీపీ మెడికేషన్స్ ఆ మెడిసిన్స్ ప్లీజ్ దయచేసి మీరు ఆ మందు మాత్రం స్టాప్ చేయకూడదు చెయ్యొద్దు దానివల్ల మాత్రం మీ కోవిడ్ ఛాన్సెస్ పెరగవు అండ్ దానివల్ల కోవిడ్ రిస్క్ ఏం లేదు సో దట్ ఈస్ యాజ్ ఫర్ ఎస్ ద బీపీ మెడికేషన్ ఇస్ కన్సర్న్ ది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగిందంటే ఎరోనాబ్స్ అనేది ఇవాళ మనం అందరూ ఏంటంటే వ్యాక్సిన్కి డెస్పరేట్లీ వెయిట్ చేస్తున్నాం మనం ఏమనుకుంటున్నాం అంటే వ్యాక్సిన్ వచ్చిందంటే ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అండ్ మనం వైరస్ ఈ కోవిడ్ నుంచి బయటపడుతుంది సో దాని గురించి ఈ వైరస్ వ్యాక్సిన్ ఏం చేస్తుంది వ్యాక్సిన్ బేసిక్గాను బాడీలోని ఒక ప్రొటెక్టివ్ మెకానిజంని డెవలప్ చేస్తుంది ఆ ప్రొటెక్టివ్ మెకానిజంని యాంటీబాడీస్ అంటారు సో మనం ఒక వైరస్ వెదర్ ఇట్ ఇస్ డెడ్ సెల్స్ ఆర్ లైవ్ సెల్స్ తీసుకుని డెడ్సే ఉంటాయి దాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఒక యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ యాంటీబాడీస్ని వైరస్ని ఫైట్ చేయొచ్చు సో దట్ ఈస్ దట్ ఈస్ హౌ వీ బికమ్ సేఫ్ కట్ కానీ దానికి ఏంటంటే ఆ వ్యాక్సిన్ ఐదర్ ఇంజెక్షన్ ఫామ్లో తీసుకోవాలి లేకపోతే అది ఎంతకాలం నడుస్తుందో మనకు తెలియదు ఈ ఏరోనాబ్స్ అనేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇది ఒక రీసెర్చ్ ఎగైన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ హౌ బెస్ట్ టెక్నాలజీ ఈజ్ బీంగ్ యూజ్డ్ అనేది ఈ ఏరోనాబ్స్ అనేది నానో యాంటీబాడీస్ అంటారు దీన్ని నానో యాంటీబాడీస్ నానో చిప్స్ లాగా నానో యాంటీబాడీస్ అనేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు వీళ్ళు డెవలప్ చేసింది ఏంటంటే క్యామిల్స్లోని ఇంకా ఈ కొన్ని యానిమల్స్లో వాళ్ళు చూసారు ఈ యాంటీబాడీస్ ఏంటంటే ఒక బేసిక్ ఎగైన్ మళ్ళీ అది స్పైక్ ప్రోటీన్ మీద ఒక ఒక డొమైన్ బైండింగ్ ఉంటుంది సో ఆ డొమైన్ బైండింగ్ని ఈ నానో యాంటీబాడీస్ వెళ్ళి అటాక్ చేస్తే అది ఏంటంటే అది ఒక 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 ఏరోసాల్లో ఇన్హేల్ చేయాలి దాన్ని దానికి మనం ఇంజెక్షన్ తీసుకోకర్లేదు యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ షార్ట్స్ ఫర్ దాట్ అది ఒక రు లాగా ఉంటుంది అది ఒకసారి పీరిస్తే మాత్రం ఒక కోటింగ్ చేస్తుంది మన ఆల్ ది ఎయిర్వేర్ దీంట్లో నోట్లోని త్రోట్లోని అండ్ యాజ్ వెల్ ఎస్ నోజ్లోని ఒక కోటింగ్ చేసేస్తుంది సో మ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ వైరస్ వస్తే మాత్రం ఆ వైరస్ ఈ పర్టికులర్ నానో యాంటీబాడీస్ దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది సో ఏరోనాబ్ ఈజ్ అ వెరీ ప్రామిసింగ్ టెక్నాలజీ ప్రాబబ్లీ అది వ్యాక్సిన్ కన్నా బెటర్ పని ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవచ్చు మనం దానివల్ల రిస్క్ గానే ఉండదు బట్ ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ బికాస్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్ మధ్య ఇంకా ట్రై చేయలేదు ఇట్ ఈస్ ఓన్లీ బీన్ టెస్టెడ్ ఇన్ యానిమల్స్ బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ బికాస్ వ్యాక్సిన్స్కి దాన్ని మీకు తెలిసిందే జనరల్గా వ్యాక్సిన్స్ డెవలప్ చేయడానికి ఐదు నుంచి పదేళ్ళు పడుతుంది అలాంటిది మనం తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలలో పద్నాలుగు నెలల్లో తీసుకొద్దానికి ట్రై చేస్తున్నాం సో ఆల్మోస్ట్ టెన్ క్యాండిడేట్స్ ఫేజ్ త్రీ ట్రయల్కి వచ్చేసాయి అండ్ మోస్ట్ ప్రాబ్లీ బై ఇయర్ అండ్ వీ విల్ హ్యావ్ వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ వ్యాక్సిన్ విచ్ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ విచ్ కెన్ బీ యూస్డ్ చాలా గుడ్ న్యూస్ చెప్పారు ఎందుకంటే జనాలు చాలా విసిగిపోయారు సార్ ప్రతిరోజు కోవిడ్ కోవిడ్ అని విని విని ఏదో ఒకటి అసలు అది అమెరికా ఇండియా ఏదో ఒకటి వస్తే చాలు అనే ఫీలింగ్లో ఉన్నారు వెరీ కరెక్ట్ అండి కానీ ఒకటే అగైన్ నేను మా ఆడియన్స్ అందరికి రిమైండ్ చేస్తానంటే ది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పాండమిక్ లో ఏంటంటే ఫెటీగ్ అంటారు సో ఫెటీగ్ ఇస్ ద రీజన్ ఫర్ స్టాపేజ్ ఆఫ్ పాండమిక్ అని అంటారు అంటే పీపుల్ విసికెత్తిపోతుంది కానీ దాని మూలం కాంప్లిసెన్సీ మాత్రం రాకూడదు కాంప్లిసెన్సీ వచ్చిందంటే మాత్రం ఐఎమ్ వరీడ్ దట్ ఎగైన్ ద డిసీజ్ విల్ ఇంక్రీజ్ బట్ దేర్ ఆర్ డౌట్స్ వెదర్ రీఇన్ఫెక్షన్ మళ్ళీ అవుతుందా వీళ్ళకి ఎందుకంటే కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి రీఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు అండ్ సిమిలర్లీ హర్డ్ ఇమ్యూనిటీ అనేది మరొకటి ఒక కాన్సెప్ట్ వచ్చింది హర్డ్ ఇమ్యూనిటీ అంటే అబౌట్ అరవై శాతం అరవై నుంచి డెబ్బై శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు ఒక ప్రొటెక్షన్గా యూజ్ చేస్తారు మేబీ అప్పుడు మనం అది హర్డ్ ఇమ్యూనిటీ వల్ల ఏంటవుతుందంటే ఈ ఈ డిసీజ్ స్ప్రెడ్ మాత్రం తగ్గుతుంది బట్ ఈజ్ ఇట్ ఈక్విలెంట్ టు వ్యాక్సిన్ నో ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఈక్విలెంట్ టు వ్యాక్సిన్ సో హర్డ్ ఇమ్యూనిటీ దాని మనకి ఇప్పుడే ఇవాళ ఐసీఎంఆర్ రిపోర్ట్ ఏం వచ్చిందంటే దట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందంటే పాపులేషన్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మేబీ ఇది దాని పెరిగితే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లీ బై ఇయర్ ఎండ్ మాత్రం చాలామంది ఈ కరోనాని ఫేస్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ హాస్పిటల్ సో ఇంట్లో అయినా ఉంటాము మాకు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు కానీ హాస్పిటల్కి అయితే రావట్లేదు సో దీనికి సంబంధించి అపోలో హాస్పిటల్ కొత్త ప్రోగ్రామ్ ఇన్వెంట్ చేసింది దట్ ఈజ్ కాల్డ్ అపోలో కావచ్చు సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్ అబ్సల్యూట్లీ అండి బేసిక్లీ అపోలో కవర్చ్ ఈజ్ అగేన్ అంటే మీరు చెప్పింది కరెక్టే చాలా మందికి ఈ భయం ఏంటంటే ఓకే నాకు వచ్చింది కానీ నేను హాస్పిటల్ వెళ్తే ఇంకా పెరిగిపోతుంది ఇంకా మిగతా వాళ్ళకు దాని వస్తుందని సో అందుకుని దాంట్లో రెండు స్కీమ్స్ ఉన్నాయి ఒకటి ఐ ఎట్ ఎట్ హోటల్ అండ్ ఐ ఎట్ హోమ్ అని అంటే దీ స్కీమ్స్లో ఏంటంటే బేసిక్గాను పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువ లేవు అంటే బ్యాడ్గా లేదు ఓన్లీ ఆఫ్కోర్స్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉన్న మూలన హీఈ్ లేబుల్డ్ యాజ్ అ కోవిడ్ కానీ మిగతా కాంప్లికేషన్స్ లేవు సాచురేషన్స్ వెల్ మెయింటైన్డ్ ఉన్నది మిగతా అదర్ హ్యుమడానిమిక్ కాంప్రమైజ్ లేనప్పుడు వీళ్ళకి స్టిల్ అబ్జర్వేషన్ కావాలి స్టిల్ దే రిక్వైర్ ఎవ్రీ డే కవరేజ్ ఎవ్రీ డే సిస్టర్ అండ్ డాక్టర్ షుడ్ సీ దెమ్ ఏంటి హౌ దే ఆర్ ప్రోగ్రెసింగ్ అన్నది సో ఫర్ ఫోర్టీన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు కావస్తే హోటల్లో ఉండొచ్చు హోటల్తో అపోలో హాస్పిటల్ హెస్ టైడ్ అప్ విత్ ఫ్యూ బెస్ట్ హోటల్స్ అండ్ ఎవ్రీ కేర్ ఈస్ టేకెన్ ఇన్ దోస్ హోటల్స్ అండ్ ఆల్సో అ డాక్టర్ యాజ్ వెల్ ఎస్ ది నర్సింగ్ కేర్

సో నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి ముందు బీపీ ఉందా తగ్గించుకోవాలి షుగర్ ఉందా తగ్గించుకోవాలి సో వీటిలో ఉంటూ ఉంటారు బట్ అపోలో ఈసారి కొంచెం అడ్వాన్స్డ్గా చాలా బెస్ట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది అని చెప్పుకోవచ్చు సార్ ఇట్స్ కాల్డ్ అపోలో ప్రో సో దాని గురించి చెప్పండి సార్ ఇట్స్ బేసిక్లీ ప్రో హెల్త్ అండి అండ్ యూ వెరీ రైట్లీ యూస్ సెడ్ దట్ బికాస్ అంటే ఇట్స్ ఇట్స్ ఎ ప్రిపరేషన్ బికాస్ కోర్స్ పాండమిక్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చింది బట్ ఏంటంటే అందరూ ఇదే భయపడుతున్నారంటే మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మరో పాండమిక్ రావచ్చు ఎనీ అదర్ సమ్ వైరస్ అటాక్స్ కూడా ఉండొచ్చు సో ఆబ్వియస్లీ ద వే వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ హ్యాస్ టు చేంజ్ అండ్ మనం ఇన్ అడ్వాన్స్లో మనం చూసుకోవాల్సి వస్తుంది వాట్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వన్ కెన్ ఫేస్ సో దాన్ని ఒక ప్రో హెల్త్ అంటాం అంటే ఇన్ అడ్వాన్స్ యూ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఈజ్ యువర్ హెల్త్ స్టేటస్ అండ్ దీంట్లో మేము కంప్లీట్గా టెక్నాలజీని యూజ్ చేసాము డీప్ లర్నింగ్ టెక్నాలజీ యాజ్ వెల్ ఎస్ ద మెషిన్ లర్నింగ్ ఇవి రెండింటినీ యూజ్ వి వీ యూజ్డ్ ఏఐ ఎక్స్టెన్సివ్లీ ఇన్ దిస్ హోల్ గ్రూప్ అండ్ దాంట్లో ఏం చేస్తామంటే పేషెంట్ బేసిక్లీ ఈవెన్ ఇఫ్ ది కమ్ టు రిసెప్షన్ ఓ ఫ్యూ క్వశ్చనర్స్ ఉంటాయి హార్డ్లీ అబౌట్ సెవెన్ టు టెన్ క్వశ్చన్స్ ఉంటాయి వన్స్ వీ ఫీడ్ ఇన్ టు దాట్ దట్ ఆటోమేటిక్లీ వీ హావ్ ప్రిపేర్డ్ ప్రోగ్రామ్ వేర్ బై మనకి తెలుస్తుంది ఈ పేషెంట్కి మిగతా ఈ అడ్వాన్స్ టెస్ట్లకు అవసరం ఉన్నాయి లైక్ హార్ట్కి సంబంధించింత లంగ్ సంబంధించిందా బ్రెయిన్కి సంబంధించింత లేకపోతే కిడ్నీకి సంబంధించిందా అది మనకి ఏఐ జనరేటెడ్ హెల్ప్ ఉంటుంది అది ఒకసారి వచ్చిన తర్వాత at tesla we can assess the risk that what is his probability of getting a heart attack or brain stroke or kidney problem in next 5 years or 10 years or 15 years with specific uh, with a almost a tune of 95 percent sensitivity we can tell and the advantage of this pro health is it's a 3 years program so once you are registered with that we also keep a track of you వి విల్ టెల్ యూ వాట్ ఈజ్ ఇవాళ మీకు మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ స్కోర్ ఎంత అది ఒక ఫిగర్ ఇస్తాం అండ్ నెక్స్ట్ మూడు నెలల్లో ఆరు నెలల్లో మా ట్రైనర్స్ మా ఫిజికల్ ఫిట్నెస్ పీపుల్ మా డాక్టర్స్ మీకు చెప్పిన తర్వాత వెదర్ దట్ పర్టికులర్ స్కోర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ దట్ ట్రెండ్ ఆల్సో వి గివ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళకి అపోలో ఆరోగ్యం వస్తు మరో వారం మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉంటుంది